करीमनगर पार्लमेंट स्थान बीजेपी देरनी बीजेपी करीमनगर पार्लमेंट अभ्यर्थी बंडी संजय धीमा व्यक्त चेशारु अनेक सर्वे चबुतुन्नायन्नारु भारी मेजारिटी तो तानु गेलवटं खायमनी वेल्लडिंचारु राजन्न सिरिसिल्ल जिल्ला चेंदुर्ति मंडल केंद्रंलोनी ओ फंक्षन हाल्लो बीजेपी मुख्य कार्यकर्तल समावेशं निर्वहिंचारु ई समावेशंलो बीजेपी एंपी अभ्यर्थी बंडी संजय बीजेपी राजन्न सिरिसिल्ल अध्यक्षुलु प्रताप रामकृष्णुलु पाल्गोन्नारु ई संदर्भंगा बंडी संजय मात्लाडुतू మే 23వ తేదీన ఎంపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన రోజు అందరం కలిసి సంబరాలు చేసుకుందామని కార్యకర్తలకు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా తనకు ఓటు వేశారన్నారు. బీజేపీ అంటే ఏంటో నిరూపిస్తామని తెలిపారు. అలా నిరూపించాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించి ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలిపించాలని కోరారు. టిఆర్ఎస్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు బీజేపీలోకి వస్తారని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుందని జోసెన్ చెప్పారు. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ నాయకుల పని పడతా అని వారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు. కేసీఆర్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడని మన సత్తా ఏంటో మే 23న తెలుస్తుందని వెల్లడించారు. ఇదే విశ్వాసం ఎలా స్ఫూర్తి దాగరండి చరిత్ర సృష్టించే విధంగా ఈ వాతావరణాన్ని దేశం మొత్తం కల్పించాలి. తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కరీంనగర్ పార్లమెంట్ వేపిస్తున్నది. కరీంనగర్ పార్లమెంట్ లో అసెంబ్లీలో బండి సంజయ్ని ఓడగొట్టారు. ఇలా పార్లమెంట్ లో హిందువులందరూ గెలిపిస్తారా గెలిపారా పూర్తి దృష్టి కరీంనగర్ పార్లమెంట్ లో ఉంది. ఇవాళ మనం గెలిచిన తర్వాత ఒక స్ఫూర్తి అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు లేకుండా ఎస్ కరీంనగర్ పార్లమెంట్ లో హిందుత్వం గెలిచింది. హిందువులందరూ ఓటు సంఖ్య మారి మరి భారత రాజకీయాలకు వచ్చినట్లయితే 15 సంవత్సరాల కింద ఉన్న హిందూ ధర్మం మీద హిందుత్వం మీద ఆ ఊపు తెలంగాణ జిల్లాలో ఇప్పుడు వచ్చింది. అది రావడానికి కారణం కూడా ఎవరు ఎవరు సంజయ్ ఈ గడిమాల జిల్లాలో ఈ వాతావరణానికి కారణం ఎవరు సంజయ్ అన్న. అనంతరం బీజేపీలో 100 మంది చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్యాల బీజేపీ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బండి సంజయ్ని గజమలతో సన్మానించారు.